డిఎన్ పెట్టుకొని దీన్ని మనం జాయిన్ చేసేద్దాం, సిడిని జాయిన్ చేసేద్దాం. సిడిని జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిడికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేస్తాం, ఏదైనా నాయ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏ విధంగా జాయిన్ చేస్తామంటే హాఫ్ కన్నా ఎక్కువ తీసుకున్నాం, అంటే ఇందులో హాఫ్ కంటే అంటే ఎక్కువ అంటే ఒక 7 ఎంత తీసుకొని చూడండి ఈ విధంగా ఇలాగా ఇలాగా అదేవిధంగా డీఏకి పెట్టుకొని పాయింట్ ఈ విధంగా ఈ విధంగా జాయిన్ చేసాం కదా. సో ఎక్కడైతే ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేద్దాం మనం. ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి డి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో సి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏడి ఎంత, ఏడి ప్లస్ ఏపి క్రాస్ సెంటిమీటర్స్ కదా. సో ఇక్కడ నుంచి ఏడి ఎంత అయితే ఉందో ఏడి చూడండి, ఏడి ఎంత అయితే ఉందో ఏసి కూడా అంతే మెజర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏబిసి ఈజ్ అ రిక్వైర్డ్ ట్రయాంగిల్. సో మీరు ఏబి ప్లస్ ఏసి మెజర్ చేస్తే కనుక ఎగ్జాక్ట్ గా క్రాస్ సెంటిమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో నాకైతే ఇది ఎంత అయితే 7 సెంటీమీటర్స్ వచ్చింది, ఇదేమో 5 సెంటీమీటర్స్ వచ్చింది. 5 + 7 వచ్చి ఎంతమ్మా 12 సెంటీమీటర్స్. సరిపోయిందా? ఎస్. అది స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాదు రైట్ సరే రైట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాట్ ఆర్ ది సిగ్నల్స్ Gracias.
same. Difference between two sides, right?
So even if we construct here, then we should come. Right, so first thing to do is 8 centimeters in the data mark. Grammarly helps you work more efficiently, which makes accomplishing your work goals easier. Q are 8 centimeters drawn on this. Next angle Q is equal to 30 degrees. 30 degrees construct here. So it's the same. తెలుసుకున్నాము సేమ్ ప్రాసెస్ ఇలా మెన్షన్ చేసినా విన్నావా సార్ మళ్ళీ అదే ఎగ్జామ్ దీన్ని బైసెక్ట్ చేయాలి బైసెక్ట్ చేస్తే మనకు 30 డిగ్రీస్ యాంగిల్ వచ్చేస్తుంది రైట్ సో అలా ఎక్స్ప్లెయిన్ చేసింది సో చేసినట్లయితే ఇది ఎగ్జాక్ట్ గా 30 డిగ్రీస్ యాంగిల్ రైట్ జాయిన్ చేద్దాం 30 డిగ్రీస్ యాంగిల్ జాయిన్ చేద్దాం సో ఈ విధంగా వచ్చింది కదా ఎస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి క్యూ పీక్యూ మైనస్ పిఆర్ 3.5 సెంటీమీటర్స్ ఉన్నాయి పీక్యూ మైనస్ పిఆర్ 3.5 కదా సో ఇక్కడ క్యూ ఎక్స్ రే ఉంది కదా క్యూ ఎక్స్ రే మీద 3.5 సెంటీమీటర్స్ తో ఒక ఆర్క్ డ్రా చేద్దాం క్యూ దగ్గర నుంచి రైట్ 3.5 సెంటీమీటర్స్ తీసుకోవాలి మనం ఎగ్జాక్ట్ గా సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 3.5 ఒక ఆర్క్ డ్రా చేసి ఆర్క్ డ్రా చేసాను సో అది సమ్ పిక్యూఆర్ పిక్యూఆర్ కదా మనకి రావాల్సింది సపోజ్ ఎస్ అనేది పేరు పెట్టాం ఎస్ అని పేరు పెట్టి మనం ఏం చేద్దాం ఎస్ఆర్ ని జాయిన్ చేసేద్దాం ఆర్ ఎస్ ఆర్ఎస్ జాయిన్ చేసేద్దాం రైట్ ఆర్ఎస్ జాయిన్ చేసాం కదా మనం సో ఆర్ఎస్ కి ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్ట్ డ్రా చేద్దాం హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని పర్పెండిక్యులర్ బైసెక్ట్ తెలుసు కదా హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని ఆర్ఎస్ కి అంటే ఆర్ దగ్గర నుంచి మళ్ళీ ఎస్ దగ్గర నుంచి ఎస్ దగ్గర నుంచి చూడండి ఈ టూ ఆర్క్స్ ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో వాటిని జాయిన్ చేసేసి ఎక్స్టెండ్ చేసేద్దాం ఓకే ఈ విధంగా జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసేయండి రైట్ సో ఎక్కడైతే చూడండి ఈ దీని యొక్క ఆర్ఎస్ యొక్క పెర్పెండిక్యులర్ బైసెక్టర్ బిఎక్స్ ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్ ని ఏమంటాం అంటే పి అని పెడతాం పి అని పెట్టి పిఆర్ ని జాయిన్ చేసేద్దాం పిఆర్ ని జాయిన్ చేసినట్లయితే పిక్యూఆర్ ఇస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఇప్పుడు మనం పిక్యూ లోంచి పిఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా 3.5 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది అన్నమాట ఏమర్థమైందా పిక్యూ లోంచి పిఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 3.5 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది మీరు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకోండి రైట్ ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డ్రై లైన్ సెగ్మెంట్ క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ రైట్ డ్రై రే క్యూఎక్స్ ఎ క్యూ సెజ్ దట్ యాంగిల్ Q ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇది 30 డిగ్రీస్ తో ఒక యాంగిల్ అయితే డ్రా చేస్తాం రైట్ సో నెక్స్ట్ డ్రా ఎన్ ఆర్క్ విత్ సెంటర్ Q అండ్ రేడియస్ PQ మైనస్ VR ఇస్ ఈక్వల్ టు 3.5 బేస్ యాంగిల్ y is equal to 30 degrees ఇచ్చాడు యాంగిల్ y 30 degrees యాంగిల్ z 60 degrees ఇచ్చాడు సమ్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ ఇస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు ట్రయాంగిల్ xyz అయితే కనుక ట్రయాంగిల్ xyz మనం కన్స్ట్రక్ట్ చేయాలి సో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్తాను చూడండి రైట్ సో ఇక్కడ xy ప్లస్ yz ప్లస్ zx ఇస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా సో సేమ్ బేస్ తీసుకొని సేమ్ బేస్ తో లైన్ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం సేమ్ బేస్ అంటే 10 సెంటీమీటర్స్ బేస్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ అయితే డ్రా చేసాం రైట్ సో ఇక్కడ
xy కాకుండా మనం సపోజ్ ab అని పెట్టాం ab అని పెట్టాం సో ఇట్లా యాంగిల్ 2 యాంగిల్స్ ఏం ఇచ్చాడు 30 డిగ్రీ 60 డిగ్రీ ఇచ్చాడు అన్న సో 30 డిగ్రీ 60 డిగ్రీస్ కన్స్ట్రక్ట్ చేద్దాం మనం అటు ఇటు b దగ్గర నుంచి ఫస్ట్ b దగ్గర నుంచి a దగ్గర నుంచి 30 డిగ్రీస్ డ్రా చేద్దాం తెలుసు కదా 30 డిగ్రీస్ ఏ విధంగా డ్రా చేయాలి ఒక ఆర్క్ డ్రా చేయాలి రైట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయింది అక్కడి నుంచి 60 డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇది యాంగిల్ బైసెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఇలాగా ఇది సేమ్ ఇక్కడ నుంచి ఈ విధంగా చేసినట్లయితే ఇది 30 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది అవునా సో ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్దాం రైట్ ఈ విధంగా ఎక్స్టెండ్ చేసాం నెక్స్ట్ ఇది ఏపి రే అనుకుందాం అదే విధంగా బి దగ్గర నుంచి కూడా మనం ఆర్క్ డ్రా చేయాలి కదా 60 డిగ్రీస్ కన్స్ట్రక్ట్ చేయాలి కదా ఇది 60 డిగ్రీస్ ఇలా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా చేస్తే ఇది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ ఇది 60 డిగ్రీస్ అవుతుంది రైట్ ఇది 60 డిగ్రీస్ PQ BQ ఇదంతమా 30 డిగ్రీస్ ఇదేమో 60 డిగ్రీస్ రైట్ ఇప్పుడు ఈ 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ యాంగిల్స్ ఉన్నాయి కదా సో వీటిని మళ్ళీ బైసెక్ట్ చేయాలి ఈ యాంగిల్స్ టూ యాంగిల్స్ ని కూడా మళ్ళీ బైసెక్ట్ చేయాలి సో ఇక్కడ ఏబి అంత తీసుకున్నాం ఫస్ట్ 10 కదా 10 సెంటీమీటర్స్ కలిసేద్దాం చూడండి మళ్ళీ ఈ యాంగిల్స్ ని బైసెక్ట్ చేస్తున్నాను సో అంటే 30 డిగ్రీస్ బైసెక్ట్ చేయాలి అదే విధంగా 60 డిగ్రీస్ ని కూడా బైసెక్ట్ చేద్దాం ఈ రెండు జాయిన్ చేద్దాం చూడండి ఇది బైసెక్ట్ చేసినట్లయితే ఇది 30 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది ఇది 30 డిగ్రీస్ ఇది బైసెక్ట్ చేసిన యాంగిల్ ఎంత అవుతుందమ్మా ఇది 50 డిగ్రీస్ అవుతుంది అన్నమాట రైట్ సో ఎక్కడైతే ఈ టూ రే లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడ మాత్రం ఎక్స్ అని పేరు పెట్టండి అక్కడ ఎక్స్ అని పెట్టుకోండి ఎక్స్ నుంచి ఇప్పుడు ఏఎక్స్ కి బిఎక్స్ కి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ డ్రా చేద్దాం ఏఎక్స్ కి బిఎక్స్ కి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చూడండి ఫస్ట్ ఏఎక్స్ కి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ అంటే తెలుసు కదమ్మా హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని సో ఈ విధంగా చేయాలి రైట్ సో ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యిందో ఒక పాయింట్ని జాయిన్ చేసేద్దాం రైట్ అదేవిధంగా బిఎక్స్ కూడా పెర్పెండిక్యులర్ బైసెక్ట్ గా చేద్దాం బిఎక్స్ సో అది విధంగా అవుతుంది ఈ విధంగా ఉంటుంది సో వీటిని జాయిన్ చేద్దాం జాయిన్ చేసినట్లయితే చూడండి కరెక్ట్గా ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏఎక్స్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏబి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది సో ఇది వై అనమాట రైట్ అదేవిధంగా బిఎక్స్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏబిని ఎక్కడ టచ్ చేసింది ఈ పాయింట్ దగ్గర ఇది జెడ్ అవుతుంది అనమాట నౌ జాయిన్ XZ అండ్ XY ఆల్సో ఏమా సో XYZ అనేది మనకి రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఏమా ఇప్పుడు XY YZ ల ZX చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్ గా 10 సెంటీమీటర్ వచ్చేస్తుంది XY YZ ల ZX చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా
10 సెంటీమీటర్స్ వచ్చేసింది అన్నమాట. ఏమ అర్థమైంది క్లియర్ గా? Yes. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ లైన్స్ ఎక్కడికి ఏ ప్లేస్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అంటే ఏపీ డ్రా తీసుకోండి ఎక్స్ వై వై జెడ్ జెడ్ ఎక్స్ సార్ నోట్ అవునా